సర్జికల్ స్ట్రైక్స్ ను సమర్థవంతంగా నిర్వహించిన ఆర్మీకి శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ సైనికుడుగా తాను గర్వపడుతున్నానన్నారు. భారత్ సేన ఇక్కడితో ఆగకుండా జైషే మహమ్మద్ తో పాటు అన్ని కేంద్రాలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులను నిర్వహిస్తోందని ఆరోపించారు. పాక్ అండతోనే పుల్వామా అటాక్ జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్. ఇంతకుముందు పార్లమెంట్ పై జరిగిన దాడి గాని, యూరి మిలిటరీ క్యాంప్ మీద దాడి గాని, మొన్న పుల్వామాలో 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని హతమార్చడంలో గాని, జైషే మహమ్మద్ అని ఒక ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ దేశం నుంచి ఆపరేట్ చేస్తూ, పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ఐఎస్ఐ ఒక యాక్టివ్ హెల్ప్ సపోర్ట్తో భారతదేశంలో అనేక టెర్రర్ అటాక్స్ పాల్పడ్డారు. ఆ సంస్థ అధిపతి మసూద్ అజార్ గతంలో కూడా బహిరంగంగా అనేక ఈ దాడులు చేస్తామనే విషయం అతను ఒప్పుకున్నాడు. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్కి, మసూద్ అజర్ విషయంలో కానీ, జైషే మహమ్మద్ విషయంలో కానీ పాకిస్తాన్కి అనేక సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమీ చేయకపోగా అతనికి మద్దతు తెలుపుతున్నట్టుగా స్పష్టంగా అవుపడుతోంది. అన్డౌటెడ్లీ పాకిస్తాన్ ఇస్ సపోర్టింగ్ JEM, LET-like organizations to carry out a covert warfare on India. Aa samstha camp lani air surgical strikes vala dhumsam cheyadam idi mottham bharat desham harshisthundi. Indian air force chendina yuddha vimanala pilot laki, evaraithe Mirage 2000 pilot laki, మొత్తం మన మిలిటరీ వ్యవస్థకి మేము సెల్యూట్ చేస్తున్నాం.